ఎక్కడ రైట్ గౌతమ్ గారు, థ్యాంక్ యూ గౌతమ్ గారు. అదేవిధంగా మాణిక్యాలరావు గారు మనతో పాటు, తులసిరెడ్డి గారు కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి గారు జాయిన్ అయ్యారు. తులసిరెడ్డి గారు నమస్తే అండి. మేము ఉండాలా? ఎస్ మాణిక్యాలరావు గారు, రైట్ మాణిక్యాలరావు గారు, 1 మినిట్ మాణిక్యాలరావు గారు, తులసిరెడ్డి గారు మాట్లాడినాక మీతో. తులసిరెడ్డి గారు నమస్తే అండి. ఎస్ తులసిరెడ్డి గారు, ఈరోజు కర్నూలులో జరుగుతున్న మొత్తం కూడా అంటే సిబిఐ నోటీసులు లేదా అక్కడికి విచారణకి సిబిఐ అక్కడికి వెళ్ళడము, ఇప్పుడే మళ్ళీ అవినాష్ రెడ్డి పొద్దున ఒక లేఖ రాశాడు, ఇప్పుడు ఒక లేఖ రాశారు, మధ్యలో సుప్రీంకోర్టులో వాళ్ళ న్యాయవాదులు అందరూ కూడా తిరుగుతున్నారు, ఆ బెంచ్ ఈ బెంచ్ అని చెప్పి, ఏంటి అసలు ఈ మొత్తాన్ని ఎలా చూడాలంటారు? ఇది సెల్ఫ్ గోల్ వచ్చేసి పదే పదే కొట్టుకుంటున్నారు. ఏమి ఈయన వచ్చేసి ఇందిరాగాంధీ కంటే గొప్పోడా, సోనియా గాంధీ కంటే గొప్పోడా, రాహుల్ గాంధీ కంటే గొప్పడా, జగన్మోహన్ రెడ్డి కంటే గొప్పోడా, లేదు ఆయన పుట్టించిన వాళ్ళ నాయన కంటే గొప్పడా, నాకు అర్థం కాలేదు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఇందిరాగాంధీ గారు కూడా అరెస్ట్ కాబడ్డారు, సోనియా గాంధీ గారు కూడా ఈడీ విచారణకు పోయారు, రాహుల్ గాంధీ పోయారు, జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉండొచ్చాడు, వాళ్ళ నాయన భాస్కర్ రెడ్డి జైల్లో ఉన్నాడు. ఏమి వచ్చేసి నాకు వీళ్ళందరికంటే పెద్ద మోగుడు పెద్ద గొప్ప నాకు అర్థం కాలే. కాబట్టి రెండవది వచ్చేసి కొని తల్లి కోణంలో ఆలోచిస్తాం. నిజంగా తల్లి మీద ఏమాత్రం అభిమానం ఉన్నా ప్రేమ ఉన్నా నన్ను అరెస్ట్ చేయండి, నా తల్లికి మంచి వైద్యం అందించండి అని అడగాలి. నువ్వేమంటున్నావు? నన్ను అరెస్ట్ చేయొద్దు, మా తల్లి ఏమైనా పర్వాలేదు అంటున్నావు. నిజంగా వచ్చేసి కరోనా సమయంలో విజయసాయి రెడ్డి మొదలుకొని మంత్రులందరూ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లో ట్రీట్మెంట్ తీసుకోకుండా హైదరాబాద్కు పోయారు, ఆడ బెటర్ ట్రీట్మెంట్ లభిస్తుందని చెప్పేసి. ఆ నేపథ్యంలో నువ్వు పులిందల నుండి హైదరాబాద్కు పోతాం అనుకున్నారు, కర్నూలులోనే స్టాప్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? కర్నూలులో వచ్చేసి ఏదో ప్రాథమికంగా కొంత చూపించుకోవాలంటే 1 గంట 2 గంటలు ఆగి ఆ నుండి మరింత డాక్టర్ సహకారంతో హైదరాబాద్కు పోయిండొచ్చు. నిజంగా సీరియస్ గా అయితే గనక ఖచ్చితంగా పెద్ద ఆసుపత్రికి హైదరాబాద్ తీసుకుని పోవాలా? నువ్వు హైదరాబాద్ కు తీసుకుపోకుండా కర్నూలులోనే పెట్టావంటే దానికి వచ్చేసి సీరియస్ కాదనుకోవాలా? ఏమైనా పర్వాలేదు అనుకోవాలా? మీ అమ్మ ఏమైనా పర్వాలేదు, నువ్వు అరెస్ట్ కాకుంటే చాలనేదే నీకుందా? నిజంగా మీ అమ్మకు మంచి వైద్యం అందించాలందా? కాబట్టి నువ్వు నిజంగా మీ అమ్మ మీద ప్రేమ ఉంటే నన్ను అరెస్ట్ చేయండి, మా తల్లికి మంచి వైద్యం అందించండి అని అడగాల. కానీ నువ్వు రివర్స్ వచ్చేసి మా తల్లి ఏమైనా పర్వాలేదు, నన్ను మాత్రం అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి తప్పించుకునే మార్గం ఇది. ఏ కొడుకు కూడా ఈ విధంగా చేయడు వచ్చేసి తర్వాత బాస్, ఇది నాకు తెలిసి ఇప్పుడు సిబిఐ అవినాష్ రెడ్డి ఇష్యూ కాదు, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మంచి మధ్య సంబంధం ఇది. ఎందుకంటే సిబిఐ ఎవరి స్వాధీనంలో ఉంటుంది? డైరెక్ట్ గా మినిస్టర్ ఆఫ్ పర్సనల్ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అనే ట్రైనింగ్ కింద, అంటే డైరెక్ట్ గా ప్రధానమంత్రి కింద ఉంటుంది సిబిఐ. అటువంటి సిబిఐ వాళ్ళు వాళ్ళ మీద వచ్చేసి అరెస్ట్ చేయడానికి వాళ్ళకు చట్ట ప్రకారం నడుచుకోలేని పరిస్థితి రాష్ట్రంలో ఉందంటే ఇక్కడ ఎందుకు వచ్చింది? రాష్ట్ర పోలీసులు సహకరించని కారణంగా. కాబట్టి రాష్ట్ర పోలీసులు సహకరించంటే ముఖ్యమంత్రి. కాబట్టి ఇక్కడ ప్రధానమంత్రికి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వార్ జరుగుతుంది. ఇప్పుడు ప్రధానమంత్రికి ముఖ్యమంత్రికి మధ్య వార్ జరుగుతూ ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేయలేకపోతే ఇంత పెద్ద విశాలమైన ఇంత బలమైన కేంద్ర ప్రభుత్వము, ఇంకా వీళ్ళు చైనానే ఎదుర్కొంటారు, పాకిస్తాన్ ఎదుర్కొంటారు, సర్జికల్ స్ట్రైక్ వీళ్ళు చేశామంటే దాంట్లో అర్థమేమన్నా ఉందా? వచ్చేసి ఒక వ్యక్తిని అరెస్ట్ చేయలేకపోతే ఇమ్మీడియట్ గా కేంద్ర బలగాలు రావాలి, అరెస్ట్ చేయాలి, వాళ్ళ తల్లికి మంచి వైద్యం అందించాలి. దాని తర్వాత ఇక్కడ ఆర్టికల్ 356 ఇంపోజ్ చేసి ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పనులు పెట్టాలి. ఇంకా ఇంతకంటే డైరెక్ట్ గా సిబిఐని వచ్చేసేసి ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడానికి రాష్ట్ర పోలీసులు చేతులు పైకెత్తే ఇంకా ఇంతకంటే కాన్స్టిట్యూషనరీ మెషినరీ ఫెయిల్యూర్ ఇంతకంటే ఏముంటుంది? ఆర్టికల్ 356 ఏం చెప్తుంది? ఇఫ్ ద ప్రెసిడెంట్ ఆన్ రిసీప్ట్ ఆఫ్ ఏ రిపోర్ట్ ఫ్రమ్ ద గవర్నర్ ఆఫ్ ఎ స్టేట్ ఆర్ అదర్వైజ్ ఈ సాటిస్ఫైడ్ దట్ ఎ సిచ్యుయేషన్ హ్యాస్ అరైజన్ ఇన్ విచ్ ద గవర్నమెంట్ ఆఫ్ ద స్టేట్ కెన్ నాట్ బి క్యారీడ్ ఆన్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రావిజన్స్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషన్. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దేశంలోనే అత్యున్నతమైనటువంటి దర్యాప్తు సంస్థ సిబిఐ డైరెక్ట్ గా ప్రధానమంత్రి స్వాధీనం అధీనంలో ఉండే శాఖకు సంబంధించి ఒక వ్యక్తిని వచ్చేసి చట్టపరంగా అరెస్ట్ చేయడానికి ఇంత వెసులుబాట్లు ఇచ్చి కూడా చేయలేకపోతే
ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఈ దేశాన్ని ఏం పరిపాలిస్తుంది, ఈ దేశ సరిహద్దులు ఏం కాపాడుతుంది అని వచ్చేసి ఒక వ్యక్తిని అరెస్ట్ చేయలేకపోతే కాబట్టి ఇది చాలా తీవ్రమైన సమస్య. కాబట్టి ఇమ్మీడియట్ గా కేంద్ర బలగాలు రావాలి, వచ్చినా అంటున్నారు, అరెస్ట్ చేయాలి, ఏమాత్రం ఆలస్యం చేయకుండా దాని తర్వాత వచ్చేసి అంతటితో ఆగాల్సిన అవసరం లేదు. అంతటితో ఆగకుండా 356 ఆర్టికల్ ఇంపోజ్ చేయాల్సిన అవసరం ఉంది. అవినాశ్ రెడ్డి ఇష్యూ కాదు, జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు సహకరించడం అంటే అర్థమే ఉంది, రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదు, కాన్స్టిట్యూషనల్ మిషన్ ఫెయిల్యూర్. కాబట్టి తప్పు మీద తప్పు చేస్తున్నారు, ఏం సెంటిమెంట్ వచ్చేసి? నిజంగా మీకు తల్లి మీద ప్రేమ ఉంటే హైదరాబాద్ లో మంచి వైద్యం అందించాలా? అవును, గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి విశాఖ ఎయిర్పోర్ట్ లో గాయమైనప్పుడు కూడా హైదరాబాద్ హాస్పిటల్ కే తీసుకొచ్చారు కదా. అవును అవును, రైట్. మీ తండ్రిని భాస్కర్ రెడ్డిని పులివెందుల్లో ఇంట్లోనే అరెస్ట్ చేయగలిగినటువంటి సిబిఐ ఏమైంది అప్పుడు? ఏమన్నా భాస్కర్ రెడ్డిని మీ తండ్రే ఎక్కడ అరెస్ట్ చేసింది? పులివెందులో ఆయన ఇంట్లో. ఏమి అప్పుడు ఏమైనా ఏ భూమి ఆకాశము బద్దలైందా? జలప్రళయం ఏమైనా వచ్చిందా? యుగాంతం వచ్చిందా? ఏమైంది? అది ఇప్పుడేమైతుంది? వచ్చేసి మీ తండ్రి కంటే ఎక్కువ, ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కువ, నువ్వు 16 నెలలు జైల్లో ఉండే వల్ల ముఖ్యమంత్రి కాలా? ఏ అంత భయమా లేకుంటే అంత పెద్ద వచ్చేసి సరి భయపడం, రకరకాల సాకులు ఇప్పటికే కావాల్సినంత విసులుబాటు ఇచ్చారు. 16వ తారీఖున వచ్చేసి నాకు ఏదో పనులు ఉన్నాయంటే నాకు ఏ ఎవరికినో రాజకీయ నాయకునికి కార్యక్రమాలు ప్రోగ్రామ్ ఉండదు, అయినా ఇచ్చారు వెసులుబాటు. మళ్ళా 19కి, మళ్ళా 22కు, ఏమిదేమి ఎలగాటంగా ఉంది సిబిఐ అంటే? దేశంలో ఇంటర్లేని మొగోడు బెప్ప, ప్రపంచంలో నాకు అర్థం కాలేదు. సెంటిమెంట్ అయితే హైదరాబాద్ తీసుకొని పోవాలా, తీసుకొని పోయి ఖచ్చితంగా వచ్చేసి అరెస్ట్ చేసినా గానీ డెఫినెట్ గా తల్లికి పోలేదంటే మంచి హాస్పిటల్ ఉంటే నీకు మళ్ళీ ఆటోమేటిక్ గా వచ్చేసి ఆ పర్మిషన్ ఇస్తుంది. నువ్వు అది చేయకుండా మీ తల్లి ప్రాణంతో చలగాట మాటి ఆడుతున్నావు వచ్చేసి, ఇది ఇదే కొడుకు చేయాల్సిన పని కాదు. రైట్. తులసిరెడ్డి గారు, మాణిక్యాలరావు గారు చివరిగా చెప్పండి, ఏంటి తులసిరెడ్డి గారు అన్నారు ఒక రకంగా తల్లి ప్రాణాలతోటి చెలగాట మాడుతున్నారు అని చెప్పి, ఇంతవరకు అక్కడ ఏం ప్రోగ్రెస్ లేదు, ఏంటి ఏమంటారు? కర్నూలులో అదే సిచ్యుయేషన్ కొనసాగుతోంది. కర్నూలులో మేడం గారు, ఇందాక తులసిరెడ్డి గారు కథలు రాకముందు కూడా నేను విషయాన్ని ప్రస్తావించాను. వాస్తవంగా తల్లి మీద ప్రేమ ఉంటే మెరుగైనటువంటి వైద్యం కోసం మంచి సిటీస్ కి తీసుకెళ్ళాలి. కర్నూలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి శాసనసభ్యులు కానివ్వండి, సామాన్యులు అయినటువంటి వైసీపీ వాళ్ళు కూడా ఏ చిన్న విషయం వచ్చినా హైదరాబాద్ తీసుకెళ్లి వైద్యం చేయించుకుంటా ఉన్నారు. నంబర్ వన్, ఆ రోజు ఎంతో ఆరోగ్యంగా ఉండి బ్రహ్మాండంగా రాజకీయాలు నడుపుతున్నటువంటి వివేకానంద రెడ్డి గారిని ఒక మెట్టు పైకెక్కి అధికారం సంపాదించుకోవటం కోసం బాగున్నటువంటి వ్యక్తినే చంపేసినటువంటి వ్యక్తులు. ఈ రోజు లక్ష్మమ్మ ఆరోగ్యం కూడా వీళ్ళు రాజకీయాల కోసం ఉపయోగించుకుంటారు. ఆమెకి ఏం జరిగినా సిబిఐ వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టడం వల్ల, సిబిఐ వాళ్ళు నా చుట్టూ ఉండటం వల్ల, నేను మా అమ్మని సరిగా చూసుకోకపోవటం వల్ల మా అమ్మకి ప్రమాదం జరిగింది అని మళ్ళా సిబిఐ మీద, ప్రతిపక్షాల మీద, ఇంకొకరి మీద నెట్టి రాజకీయ పబ్బం గడుపుకోవటం కోసమే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అవినాష్ రెడ్డికి ఏమాత్రం తల్లి మీద ప్రేమ కాదు. వాళ్ళు చేసే ఏ పనైనా సరే వాళ్ళు నేర వ్యూహాలతో చేస్తారు, రాజకీయంగా ఆర్థిక ప్రయోజనాలు వచ్చేటట్టు చేస్తారు అనే దానికి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇప్పటికీ కూడా ఇందాక నేను చెప్పిన మాట మళ్ళీ ఇంకోసారి ఉపయోగిస్తున్నాను, లక్ష్మమ్మ గారి ఆరోగ్యం, అవినాష్ రెడ్డి గారి తల్లి ఆరోగ్యం డాక్టర్ల చేతుల్లో లేదు, అవినాష్ రెడ్డి చేతుల్లో ఉంది. అవినాష్ రెడ్డి చేతులు అతను సొంత యాక్టింగ్ తోటి పనిచేయట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన తోటి పనిచేస్తా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఆడిచ్చే దాన్ని బట్టి ఈయన చేతులు ఆడతాయి, ఈయన చేతులు ఆడిన దాన్ని బట్టి లక్ష్మమ్మ గారు ఆరోగ్యంగా ఉండాలా అనారోగ్యంగా ఉండాలా ఇంకో రకంగా ఉండాలనేది నిర్ణయించబడుతుంది. నంబర్ వన్, సిబిఐ లాంటి వ్యవస్థకి ఇన్ని పాటులుంటే, ఇంత దేవతనం ఉంటే, ఇంత అయ్యా మేము ఒక్కసారి నన్ను విచారించుకొని వెళ్ళకపోతే మమ్మల్ని పరుగుపోయే పరిస్థితి ఉందని దేవరించుకుంటా ఉన్నారంటే ఇక ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పరిస్థితి ఏంటి? నెంబర్ వన్, ఇందాక తులసిరెడ్డి గారు 356 గురించి చెప్పారు, అనేక సార్లు చెప్పారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే తర్వాత
ఏ ఆర్థిక వ్యవస్థ, ఏ ఆర్థిక వ్యవస్థ ఇబ్బంది పడ్డప్పుడు, ఆర్థిక వ్యవస్థ చేతిలో లేనప్పుడు, లేకపోతే శాసన వ్యవస్థలో ఆ ఆటుపోట్లు జరుగుతూ ఉండి చేయి దాటిపోతా ఉన్నప్పుడు, అట్లాగే శాంతి భద్రతలు చేయి దాటిపోతా ఉన్నప్పుడు ఆర్టికల్ 356 ఏం చెప్తా ఉందంటే, ఏ వ్యవస్థ అయినా సరే, శాసన వ్యవస్థ గాని అట్లాగే శాంతి భద్రతలు గాని ఆర్థిక వ్యవస్థ గాని ఆ రాష్ట్ర చేతుల్లో లేకుండా అవి పట్టు తప్పి పోయినప్పుడు, వ్యవస్థలు చేతుల్లోకి రానప్పుడు, రాష్ట్ర ప్రభుత్వం దాన్ని కంట్రోల్ చేయనప్పుడు ఖచ్చితంగా రాష్ట్రపతి పరిపాలన పెట్టవచ్చు. అది ఏ ఒక్క వ్యవస్థ ఇబ్బంది చేసినా కానీ పెట్టవచ్చు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. ఎస్వి మోహన్ రెడ్డి ఏదైతే మాట్లాడాడో, ఎస్వి మోహన్ రెడ్డి మాట్లాడింది కూడా ఈ ప్రభుత్వం చేసినటువంటి హెచ్చరిక ప్రజలకి, అట్లాగే సిబిఐకి చేసినటువంటి హెచ్చరిక. చాలా ప్రమాదం ఆంధ్రప్రదేశ్ లో సృష్టించబోతా ఉన్నారు, శాంతి భద్రతల సమస్య సృష్టించబోతా ఉన్నారు. కారణం ఏంటంటే, అవినాష్ రెడ్డి అరెస్ట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి మెడకి ఉచ్చు బిగించుకుంటుంది కాబట్టి, అది నుంచి తప్పించుకోవడం కోసం ప్రజల్లో మళ్ళీ ఎమోషన్స్ క్రియేట్ చేసి ఒక శాంతి భద్రత సమస్యను క్రియేట్ చేయాలని చూస్తా ఉన్నారు. అందుకని అందరూ జాగ్రత్తగా ఆలోచించాలని చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ మాణిక్యాలరావు గారు. ఎస్ శ్రీనివాస్ గారు.